లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మెదక్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్లో మెదక్ లోక్సభ క్యాడర్ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత. సునీత, కాసేపట్లో తెలంగాణ భవన్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగబోతుంది. ఇప్పటికే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకి సంబంధించినటువంటి చైర్మన్లు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎవరెవరికైతే ఆహ్వానాలు ఉన్నాయో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు తెలంగాణ భవన్ లో. గత కొద్ది రోజులుగా ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎక్కువ స్థానాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పార్లమెంట్ స్థానాల గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి సంబంధించినటువంటి రివ్యూను కూడా చేస్తున్నారు ఈ సమావేశాల్లో. ఎందుకంటే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల కింద ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు వస్తున్నారు కాబట్టి అక్కడ తెలిసినటువంటి పరిస్థితులు కావచ్చు. అదేవిధంగా ఓడిపోయినటువంటి చోట్ల కొన్ని చోట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, వేటి వల్ల ఓడిపోవాల్సి వచ్చింది, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికలకు సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నికల సంవత్సరంగానే ఉండబోతుంది. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత లోకల్ బాడీస్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఈ ఇయర్ అంతా కూడా ఎన్నికలకి సంబంధించినటువంటి సంవత్సరంగానే ఉండబోతుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అదేవిధంగా క్యాడర్లో ఏ విధమైనటువంటి జోష్ను నింపాలి, మనం చేసినటువంటి పనులను చెప్పుకోవడంలో కొన్ని కొన్ని చోట్ల విఫలమయ్యాం కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా అంశాలను మరింత బలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత బలంగా కార్యకర్తలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటి దాన్ని చెప్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో కేవలం ఉచిత బస్సుకి సంబంధించినటువంటిది ఒక్కటి మాత్రమే లాంచ్ అయింది. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, వేటిని లాంచ్ చేయలేదు. అన్నింటినీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేయట్లేదు. కాబట్టి ఆ అంశాలన్నింటినీ బలంగా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, అప్పుడు ఏ విధమైనటువంటి పరిపాలన అందించాం మేము, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని జనాలకు క్షుణ్ణంగా జనాలకు తెలిసేలాగా ప్రతి కార్యకర్త కూడా విడమర్చి చెప్పాలి అనేటువంటిది పార్టీ ఇక్కడికి వస్తున్నటువంటి క్యాడర్ కి చెప్తూ వస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ విధానాలతో పాటు మనం పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు కోసం పనిచేయాలి అనేటువంటి అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సునీత. రైట్ సరిత, థ్యాంక్ యూ.